మీడియా మిత్రులకి స్వాగతం, నమస్కారాలండి. ఈరోజు ఇప్పుడే ఏపీ ఎంఎస్ఎంఈ డీసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించాను, జాయిన్ అయ్యాను. ఈ బాధ్యతలు అత్యంత నమ్మకంతో నా భుజస్కంధాల మీద పెట్టినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి మా నాయకుడు గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు, సర్వదా రుణపడి ఉంటాను. చాలా సంతోషం ఎంఎస్ఎంఈ డీసీ చైర్మన్గా నన్ను ఎంపిక చేయడం. ఎందుకంటే నా ఆలోచనలకి, నా ఫంక్షనింగ్కి, సమాజం మీద నాకున్న అనేక ఆలోచనలకి దగ్గరగా ఉంటుంది ఎంఎస్ఎంఈ. బికాజ్ ఐ నో ద వాల్యూ ఆఫ్ ది ఎంఎస్ఎంఈ ఇన్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్, సోషల్ ఎంపవర్మెంట్ ఆఫ్ ది పీపుల్. 40% ఆఫ్ ది ఎక్స్పోర్ట్స్ ఎంఎస్ఎంఈ సెక్టర్ నుంచి వెళ్ళడం అయితేనేమి, ఎంప్లాయ్మెంట్లో కూడా భారతదేశంలో సుమారు 11 కోట్లు ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేసే అత్యున్నత సంస్థ ఎంఎస్ఎంఈ అని నాకు తెలుసు. అలాగే ఆంధ్ర రాష్ట్రం ఎంఎస్ఎంఈకి చేయవలసి, ఎంతో అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగ కల్పన హామీ మేరకు దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఎందుకంటే ఉద్యోగ కల్పన విషయంలో ఎంఎస్ఎంఈ సింహభాగం చేయవలసినటువంటి అవసరం ఉంది. యువతని ఎంటర్ప్రెన్యూర్ వైపు నడిపించవలసినటువంటి అవసరం ఉంది. ఉద్యోగాలంటే గవర్నమెంట్ ఉద్యోగాలు అనుకుంటున్నటువంటి పరిస్థితుల నుంచి ఉద్యోగ కల్పన వైపు టెక్నోక్రాట్స్ని కానీ, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ అందరినీ కూడా అటువైపు మళ్లించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఆల్రెడీ ఎంఎస్ఎంఈని నేను స్టడీ చేశాను, ఇంకా చేయబోతున్నాను. ఎందుకంటే కమర్షియల్ ట్యాక్స్లో జాయింట్ కమిషనర్గా అనేక పరిశ్రమల్ని నేను ఆడిట్ చేయడం జరిగింది. కాబట్టి ఒక పరిశ్రమ ఏ సమస్యలు ఎదుర్కొంటుంది, పరిశ్రమ నిలదొక్కుకోవడం ఎంత కష్టము, అవన్నీ కూడా బాగా తెలిసినటువంటి వ్యక్తిగా నేను చాలాగా ఆనందపడుతున్నాను ఈ పదవి నాకు ఇచ్చినందుకు గాను. త్రికరణ శుద్ధిగా ఏ ఆలోచనలతో, ఏ నమ్మకంతో నా మీద బాధ్యత పెట్టి ఈ చైర్మన్ పదవి ఇచ్చారో ముఖ్యమంత్రుల వారికి, ఉప ముఖ్యమంత్రుల వారికి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. త్రికరణ శుద్ధితో, అకుంఠిత దీక్షతో, నీతి నిజాయితీతో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో నేను ఒక భాగస్వామిని అయినందుకు గర్విస్తూ మీ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబడతానని మీ ద్వారా వారికి తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.